శ్రీశైల ముస్తాఫాద్ మండలి కేంద్రంలో నూతన హంగులతో స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేశారు. దీంతో చిన్నపిల్లలు యువకులు ఉత్సాహంతో సమయం కేటాయిస్తున్నారు. ముందుగా ప్రజలందరికీ ముఖ్యంగా ఏంటంటే ముస్తాఫాద్ మొర్రాయపల్లి శివారు మధ్యలో శ్రీదుర్గ స్విమ్మింగ్ పూల్ నిర్మించడం జరిగింది. నిజంగా చెప్పుకోదవలసిన విషయం ఏంటంటే మా అన్న శిరతన్న గారు ఆయన అన్న నేను ఇట్లా స్విమ్మింగ్ పూల్ కడుతున్నా అన్న మరి అని చెప్పేసి అంటే తమ్మిన వాళ్ళు నా చాలా మంచి పని వెంటనే ఆ కార్యక్రమం పూర్తి అని చెప్పేయడం జరిగింది. శిరతన్న అంటే చాలా గొప్ప వ్యక్తి అని మనసున్న వ్యక్తి తమ్మి గట్లగా ఇంకా ఫాలో అన్ని రూల్స్ మంచిగా పెట్టి మంచిగా నిర్మిస్తాను. బావిలలో పిల్లలు వెళ్తున్నారు ప్రమాదానికి కూడా అవుతున్నారు. అట్లా కాకుండా మంచి కార్యక్రమం చేస్తున్నాం మేము కూడా సహకరిస్తామని చిరతన చెప్పడం జరిగింది. వాళ్ళు అలాగే మన బొబ్బన్న కూడా చెప్పడం కూడా జరిగింది. ఆ తర్వాత మొర్రాయపల్లి గ్రామంలో మాజీ సర్పంచ్ అంగిరెడ్డి గారు కూడా అదే మాట చెప్పింది. ఇప్పుడున్న సర్పంచ్ కూడా అదే మాట చెప్పారు. పంచాయతీ సెక్రటరీ గారు అయితే ఫుల్ సహకరించారు. వీళ్ళందరి అనుమతితోటి చాలా సక్సెస్ఫుల్గా ఈ స్విమ్మింగ్ పూల్ ఇలా పిల్లలు కానీ పెద్దలు కానీ అందరికీ అందుబాటులో ఉంది. చాలా ఆరోగ్యంగా ఉంటాయి. అన్ని సేఫ్టీ మంచిగా కరోనా నిబంధనలతోటి లేకుంటే పిల్లలకి ఎలాంటి ప్రమాదానికి గురి కాకుండా అన్ని సేఫ్టీ జాకెట్స్ కానీ లైఫ్ జాకెట్లు కానీ రింగ్ గార్డ్స్ కానీ ఎయిర్ పిన్స్ కానీ ఎయిర్ కవర్స్ కానీ అన్నీ అందుబాటులో ఉన్నాయి. చాలా మందికి ఇది ఎక్సర్సైజ్ ఇప్పుడు చాలా అనారోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళకు కూడా ముఖ్యంగా ఏంటంటే వాళ్ళకి ఎక్సర్సైజ్ మంచి అవసరం. స్విమ్మింగ్ చేస్తే చాలా ఆరోగ్యంగా కూడా ఉంటారు పిల్లలకు కానీ పెద్దలు కానీ. ఇప్పుడు అతి అవసరం ఏంటంటే కేసీఆర్ గారు దేవాలయం అంత ఈ ఏరియా మొత్తం నీళ్ళు వస్తున్నాయి. ఆ నీళ్ళలో పడి పిల్లలు ప్రమాదానికి గురి కాకుండా మంచిగా స్విమ్మింగ్ ఇక్కడ ట్రైనర్ కూడా ఉన్నారు. పిల్లాడు సతీష్ అనే ట్రైనర్ కూడా ఉన్నాడు. అందరూ మంచిగా దీన్ని ముస్తాఫాద్ ప్రజలు కానీ మొర్రాయపల్లి ప్రజలు కానీ ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో అందరూ మన రాజన్న సిస్టర్లలో ఉన్నటువంటి అందరికీ కూడా అందుబాటులో ఉంటుంది. మేమందరం కూడా అందరికీ ముందు సహకరిస్తాం. ఇది శ్రీదుర్గ స్విమ్మింగ్ పూల్ ముస్తాఫాద్. నా పేరు సతీష్ అండి. నేను ఇక్కడ శ్రీదుర్గ స్విమ్మింగ్ పూల్లో రెగ్యులర్గా పనిచేస్తున్నాను. అది ఇదివరకు కూడా మేమే ఎక్స్పీరియన్స్ ఉన్నాడు. సో అదే మాదిరిగా ఇక్కడ స్విమ్మింగ్ పూల్ చుట్టూ ఓపెన్ చేస్తుంది. అన్నగారు రవిగారు మీకు వాహనం ఇచ్చి గుడ్డులో జాయిన్ చేశారు. దీనివల్ల మనకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. మనకి ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు, మనకి శక్తిని పెంచుతుంది, మంచిగా అదని శుభం మెరుగుపరుస్తుంది, కండరాలు బలంగా ఉంటాయి. వీటి పిక్కులకు చాలా అవసరము, ఆరోగ్యంగా ఉంటారు, జ్ఞాపశక్తి పెరుగుతుంది. స్విమ్మింగ్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కండరాలు బలంగా ఉంటాయి, బరువు తగ్గించుకోవచ్చు. సో స్విమ్మింగ్ ప్రతి ఒక్కరికి చాలా అవసరం ఉంది. ఇది ఆరోగ్యాన్ని పెంచుతుంది. శ్రీదుర్గ స్విమ్మింగ్ పూల్ మీకు వెల్కమ్ చెప్తుంది. వచ్చేయండి. సలహాలు ఇస్తున్నారు స్విమ్మింగ్ పూల్ పోయే ముందు. స్విమ్మింగ్ పూల్కి వచ్చే వాళ్ళకి ఫస్ట్ మేము ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే స్విమ్మింగ్ వచ్చే వాళ్ళకి స్విమ్మింగ్ వస్తుంది రాదు అనేది ఫస్ట్ మా వాళ్ళు అది తెలుస్తారు. వాళ్ళు అబద్ధం చెప్పినా మాకు తెలుస్తూనే ఉంటారు. సో డీప్ ఏరియా ఉంటుంది, డీప్ ఏరియాకి మేము అలౌట్ చేయము. ఒకవేళ వాళ్ళు నాన్ స్విమ్మర్ అంటే మేము లైఫ్ జాకెట్ ఇస్తాము, వాళ్ళకి గైడెన్స్ ఇస్తాము. అది మాదిరిగా మేము డ్యూటీ సక్రమంగా చేస్తాం. సో ప్రతి కుర్రాళ్ళు చురుకుగా ఇక్కడ వస్తున్నారు. రోజు మాదిరిగా 78 మంది వస్తున్నారు ఇప్పటికి. ఇంకా ముందు కూడా ఇంకా రావాలని కోరుకుంటున్నాను.